చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎంటి రామారావులా కటౌట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమోనని భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మంట ఎసిడిటీ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు ఎవడో జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యమణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అన్న పెట్టావా తల్లి చెప్తాను ఒక్కసారి అటు చూడండి ఏమిటిది అగ్నిగుండం ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లు అయితే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించాను భామ నువ్వు వేయించావా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామ ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు నిన్నే నన్ను చూస్తావండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా నాకు అర్జెంట్ పని నేను వెళ్తాను జడ్జి గారు మీరు వచ్చేసారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పుల నడవడమా ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలా నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం సహనం ఉన్న మనిషి ఆడది ఆవిడెక్కడ ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ ఇది కరెక్టే ఏమిటి మాటలు మీకు నా మీద ప్రేమ ఉందా లేదా అదే కదంటే నా వీక్నెస్ అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెంటిమెంట్ అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా దేనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారు చెయ్యరా మరి నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది అమ్ము చచ్చాం సమయానికి ఆకాశ రామయ్య గారు కూడా వచ్చాడు వీడి నోట్లో పడితే టౌన్ అంతా పడినట్టే ఏంటి విశేషాలు మొళ్ళ కిరీటం చాలా గ్లామరస్ గా ఉందయ్యా మీ ఆవిడ పెట్టిందా కాదు ఎవరో పెట్టలేదు నేనే పెట్టుకున్నాను ఆ దేనికి దేనికా ముళ్ళ థెరపీ అని అంటే ఉదయాన్నే లేచి ఈ ముళ్ళ కిరీటం పెట్టుకుని ఓ గంట పాటు ఎండలో కూర్చుంటే బీపీ షుగర్ హార్ట్అటాక్ ఇలాంటి జబ్బులేమీ రావని ఆయుర్వేదంలో చెప్పారు ఎవరు నేనే ఆహా నీకెలాంటి రోగాలేం లేవే నీకున్నదల్లా ఒకే ఒక రోగం అదేమిటో నాకు బాగా తెలుసు ఆ విషయం ఇప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాం వార్తలు చదువుతున్నది ఆకాశ రామయ్య అందాల యువత నెత్తిన కిరీటం పెట్టిన నేరానికి ప్రముఖ అందాల దొంగ కృష్ణమూర్తికి ఆయన సతీమణి చీలా సౌ సత్యభామ ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి కఠిన శిక్ష విధించింది హలో సుందరి గారు ఏమిటి రాత్రంతా మీ బెడ్రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది పాపం నిద్రపట్టలేదా ఈ రాత్రి ఏమిటి మా పెళ్ళైనప్పటి నుంచి మా బెడ్రూమ్ లో లైటు హీరో గారి చచ్చింది గనక కర్మండి కర్మ అబ్బా వయసైపోయిన ఎలుగుగొడ్డుకి వయసులో ఉన్న జింక పిల్లకి ముడిపెడితే జీవహింస తప్ప పాపం ప్రాణానికి సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏయ్ నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే చాలా డేంజర్ వెళ్ళా ముసిలి రాస్కెల్ వదలరా పోగదులు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు వదలవు ఇడియట్ ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి 9 గంటలకి నువ్వు ఎన్నింటికి వచ్చావు మీకంటే ముందు వచ్చాను సార్ ఏడ్చావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు 9 గంటల 10 నిమిషాలకి అంటే 10 నిమిషాలు ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే 6 రూపాయలు నష్టం అంటే నిమిషానికి ఎంత గంటకెంత రోజుకెంత వారానికి ఎంత లోపల రా నీ సంగతి తెలుసు రా ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని
లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్ వే కృష్ణ నిజంగా నీది ఎంత మంచి మనసురా అప్పుడే ఏం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందని తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు 2000 రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడిస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని ఎక్స్క్యూజ్ మీ సర్ గుడ్ మార్నింగ్ సర్ ఏమిటి అలా కంగారు పడుతున్నావు జోలీ సారీ సర్ లేట్ అయింది షట్ అప్ ఒక మనిషి ఒక నిమిషం ఆఫీస్ కు లేట్ గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ కి ఎంత కష్టమో తెలుసా నీకు ఏలించి ఎవరు ఆఫీస్ కు లేట్ గా రావడానికి లేదు ఆయన ఒకడు తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురుగానే ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటికి వెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్ వి క్లాస్ మేట్ వి అనుకుంటున్నావా నేను ఇక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి అది కాదు నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే కూర్చో 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 థాంక్యూ సార్ సీ మిస్ జూలీ ఆఫీస్ కి ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టపడ్డామన్నదే సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడ్చావు ఏ రోజు నువ్వు కాలేజీకి టైం ప్రకారం వచ్చావు కనుక టైం ప్రకారం వచ్చి నేను ప్యూన్ అయ్యాను టైం సెన్స్ లేక నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమ పడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాసి చచ్చింది కాపీలా దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకిరా పైకిరా నీకు అర్థమైనట్లేదు వెళ్ళు ఇట్స్ ఆల్ రైట్ పిలిచారా సార్ రారా కూర్చో ఫ్రెండా ప్యూనా ఫ్రెండే లేరా భయపడకుండా కూర్చోరా ఒరే కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకురా మూడు ముక్కలు ఆట ఆడుకుంటున్నావు పిచ్చి వెదవా ఏదో పైకలా తిరతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదా అయ్యప్ప సౌండి లేసా అనుకుంటానులే డబ్బుదే ఉందిరా వెదవ డబ్బు ఆ బ్యూటీ క్వీన్ లేదు బ్యూటీ క్వీనా అదేరా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా జస్ట్ ఎ మినిట్ హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏమిటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగిలించుకుందాం అనుకున్నాను మరి ఎందుకు ఊరుకున్నారు ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్త కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడితే దాని దిష్టి నీకెక్కడ తగులుతుందో అని నేను మాట్లాడలేదు నువ్వేమన్నా బాధపడ్డావా ఇవాళ సాయంకాలం ట్యాంక్ బండి మీద కలుసుకుందావా ట్యాంక్ బండి మీద ఎందుకు హుస్సేన్ సాగర్ లోనే తోస్తాను ఇంటికి రండి చెప్తాను ఇంటికి వస్తే చెప్తావా ఈ మాటలు తరచు ఎక్కడో వింటున్నవేనే ఇక్కడే ఇంట్లో మీ ఇంట్లో హలో చచ్చాం ఏంటయ్యా కృష్ణమూర్తి చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తెలిసినవయ్యా మీ ఆవిడ మెడబట్టుకుని బయటకు తోసింది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసాను కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తల్లాచుకోనా అమ్మో ఏల పాట రఘురామయ్య ముందు ఏ రాస్తావా చంపేస్తాను బయటికి రా పదా ఎస్ఐ గారు పిలుస్తున్నారు ఒరే రవి ఎవడ్రా వీడు నన్ను ఒరే అంటున్నాడు అంటావా మీరు సెల్లో పెట్టి చంపేస్తా ఇంటికి వెళ్తే నా పెళ్ళం నేనెవరో తెలియదు అంటుంది స్నేహితుడు అయ్యి ఉండి నువ్వు నేనెవరో తెలియదు అంటున్నావు ఇంతకన్నా మిత్రదోహం ఇంకేమైనా ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడా
చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటుతో కొలసి వచ్చిందిరా పోని క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేది చూడు ఏంటన్నయ్య ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా ఆ గేటు దూకేవాడెవడూ నా స్నేహితుడు కాదులే గేటు దూకేడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నయ్య ఇది చాలా అన్యాయంరా అదేమో నా మొగుడు కాదంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేట్లు దూకనరా అందమా నీ పేరేమిటే అందమా కేటి ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసి ఉంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది ఇంకెవరు సకల కళావల్ల ఉండు ఆయన్నే అడుగు అది ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగరెట్ అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బీడి తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడిపోయారు నేను ఇంక బ్రతకను ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా అన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా ఒక విధంగా ఏడవటం మానే కొత్త బ్రా కొన్నారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం యావయ్యా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేసా కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటే మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్లే కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని తమరు ఒక ఆఫీసరు నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అర్రే అక్కడ నిలబడిపోయేంటి భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందే తినండి అయ్య గారు తినమంటావా తినిపిస్తావా అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారియర్ మీరు విప్పుకోండి అయ్య గారు కృష్ణ నిజం చెప్పు మనలో మాట పనిపిల్ల షటప్ప 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 పనిపిల్ల పనిపిల్ల అయితే పనికొచ్చే పిల్లే కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరాల నుంచి వెతుకుతున్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతకాడం అని అనుకున్నావా ఆ చేత ఏం చేశావులే ఏం చేశానా ఏమి చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదే నా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి పాత చిరిపించే గౌరీ అరవకు నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహంది గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ అంటే నీ బొడ్డ
దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్న ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ గౌరీ వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంటూ దొమ్మిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంటూ దొమ్మిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఉతకాలి బట్టలు కూడా ఉతకాలా తల తల పెళ పెళ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లా తరతరలాడాలంటే నా కట్టె నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారేంటమ్మా అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకు లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి ఎక్కండి ఎక్కండమ్మా రండి అందరూ ఇందులో ఎక్కడ నాకు ఫేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలోను నేను ఇందులోనే వస్తా తప్పక తప్పకమ్మా తప్పక తప్పక తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎక్కుంటే అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడు ఫ్రెండ్ అండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నా కాలు గీరారు క్షమించమ్మా నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు అవట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను క్రాఫ్ట్ దిగిపోతాం అయ్యో ఇక్కడేనా అరే ఇది మా కారే ఇక్కడ ఆగింది ఏమిటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కార్లో సార్ ఒంట్లో బాగాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారండి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా అందరూ చెంబల్లోయలో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగలేదంట కదా ఎలా బాగలేదో ఎందుకు బాగలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారా సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం రే అప్పటికితే నన్నే కొడతావరా ఎన్ని గుండెలు రా నీకు ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి ఉండరా రే అబ్బా ఎందుకండి పాడు డబ్బుల కోసం వాడితో పొడవా వాడు అసలే చెంచలు కూడా దాదా అండి వాడు చెంచలు కూడా దాదా అయితేనే లక్డి కబుల్ రౌడీనే నేను పాత సద్గురుని అనుకుంటున్నాడు ఇప్పుడు ఏకే 56 సద్గురునే నేను తప్పగా తప్పగా ఏంటి రేయ్ రేయ్ దమ్ముంట బయటికి రారా నా మీద చేసుకుంటావరా రేయ్ నేను ఎవరనుకున్నావరా అంతర్జాతీయ స్మగ్లర్ ముఠా సభ్యుణ్ణిరా ప్రొఫెషనల్ కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చగొడతావరా పంజాబ్ లో రైళ్లు పేల్చింది బొంబాయిలో బాంబులేసింది మా ముఠా వాళ్ళరా అంతెందుకురా నక్సలైట్స్ పొద్దున్నే మా ఇంటికి వచ్చి బెడ్ కాఫీ తాగెళ్తారా మీలాగా అప్పులు తీసుకుని బాకీ లేకొట్టే బద్మాష్ గాడని చంపేయమని సద్దాం హుస్సేన్ స్పెషల్ గా పంపించారు కనరా ఇది ఫైన్ మీరా ఎర్లీగా వచ్చామా ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం ఆహా నేను ఏంటోనండి అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా అదే ఈ గన్న ఎక్కడరా ఇదే ఇది మా అత్తగారు ప్రెజెంటేషన్ ఇచ్చారు మీ అత్తగారు ఏమైనా పూలందేవిరా గన్న ఇవ్వడానికి అయ్య బాబాయ్ అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట చచ్చా శక్తా పాడా ఈ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు ఏదో పిచ్చి ముదిరినప్పుడు ఇలాగే
బాగా ఆగుతూ ఉంటారు. నువ్వెవరు? ఈ పెళ్ళానవా? ఏంటి? నువ్వు వాడు అంటారేంటండి? వారి ఆ తాళి వేసి మేక్కి తగిలించు. వీడికి ఉరి శిక్ష తప్పదంటే ఉరి శిక్ష. ఏయ్ బాబు, మరి మొన్న వాడ పడ్డ. ఓకే సార్. ఆగా. అదేంట్రా అని పట్టుకోమంటే వచ్చేసా? అమ్మా, ఆడిని పట్టుకోవడానికి నేను వెళ్ళినప్పుడు ఇది మీరు పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి భారతరత్న కొట్టేద్దామనా? గన్ను పట్టుకుంటే భారత రత్న ఇస్తారా ఎవరన్నా? అది నాకు తెలియదండి. ఏది ఇచ్చినా సరే మన ఇద్దరికి సగం సగం. మీరు భారత, నేను రత్న. పదండి. భారతదేశాన్ని కూడా విడదీసేస్తావు ఎలా గురుగారు? ఏంటండి ఉరిశిక్ష ఇస్తారంతేనా? మీరేసేదంటే నాకు నేను వేసుకున్న ఉరిశిక్ష. ఉరిశిక్ష ఏమిటని బొంద? ఏకే 56 అని చెప్పి మా డిపార్ట్మెంట్ కి టోపీ వేస్తావు నువ్వు? ఏంటి సార్ అది ఏకే 56 కాదా? కాదా గుట్లే. ఈ విషయం మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఏకే 56 అని ఘరాలాగా చెప్పుకున్నాం కూడా. అది మా వాళ్ళంతా నమ్మి ఎస్ఐ గారేమో డిఎస్పీ గారికి, డిఎస్పీ గారేమో ఎస్పీ గారికి, ఎస్పీ గారేమో హోమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ గారేమో చీఫ్ మినిస్టర్ గారికి పార్టీలు కూడా చేసుకున్నారు. ఫైనల్ గా అది దమ్మి అని తేలింది. అంత స్టోరీ జరిగిందా? స్టోరీ ఏమిటన్నా? సస్పెండ్ చేశారు. మళ్ళీ కనపడితే బాయిలర్తో పొడి చేస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమన్నారు సార్? పొడి చేస్తామన్నారు సార్. అయ్యి బాబోయ్, పొడి చేస్తారంటే గుర్తొచ్చింది సార్. నన్ను వెనక నుంచి పడమని 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. ఏంటి వెనక నుంచి పడమని? గుండాగలకి 10,000 అడ్వాన్స్ ఇచ్చాను సార్. 10,000 ఎందుకురా? 5,000 రూపాయలు ఇస్తే హాయిగా మేము ముందు నుంచి పొట్టేసే వాళ్ళంగా. ఆ విషయం నాకు ఇప్పుడే కదా సార్ తెలిసింది. తప్పక తప్పక. అదేమిటి అలా వెళ్తున్నావు? రివర్స్ గేరా? రివర్స్ గేర్ కాదు, నా బొంద కాదండి. వెనక నుంచి ఆవిడ పడకుండా ముందు జాగ్రత్త. నువ్వు వెటే పిల్ల వీ పెనకాలే ఉంటుంది కదరా. మనం సస్పెండ్ అయ్యామన్న మాటే గానీ పోలీస్ నిజమేనండి? నేను వెనక్కి తిరగను రా, నాకు ఇప్పుడు చావాలనిపించడం లేదురా. నీ అడ్వాన్స్ కూడా నాకు అక్కర్లేదురా, వెళ్ళిపో. రే, అదేం కుదరదు, నా డ్యూటీ డ్యూటీ. ఒకసారి ఒప్పుకుంటే పని ఫినిష్ చేస్తా. ఒరే, నీ డ్యూటీకి ఓ దండం, నీ గుండుకు రెండు దండాలు, నీ పొట్టకై దండాలు. ఇప్పుడు నాకు చావాలనిపించడం లేదురా. నార్మై, నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం ఉంది. పోలీసులు రండి బాబు. ఏంట్రా? ఏంటంటారంటండి? వాడు ఆ గుండె వేసుకొని కట్టేసుకొని నన్ను చంపేస్తానంటున్నాడు బాబు. నువ్వేం భయపడకు, ఈ విషయం రిపోర్ట్ రాసి మా స్టేషన్ లో ఆ తల్లి వాడిని అరెస్ట్ చేస్తాం. నువ్వు వెనక్కి తిరుగు. నువ్వు వెనక్కి తిరిగి చూపించు బాబు. ఇలాగా అదేంటి బాబు, నా వీపు గాను కూర్చున్నారా? నీ వీపు కారకపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సావు కన్నా దూరం పోనీరా. అదేంటి బాబు, అదంతా మాట్లాడుతున్నారా? ఈ వయసు ఎక్కడ విన్నట్టుంది? రే, ఏకే 56 నువ్వా? నిన్ను తెగనక బొమ్మగారి నుంచి ప్రాణానికి ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికీ కారణం వీడే. వీడు చెప్పాడు, పీడ వదులుద్ది. నన్ను చెప్పబోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు? మా ముఠా వాళ్ళని నలుగురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్. అందుకే ఏకే 56 కంతో కాల్ చంపేశా. సార్ 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 సార్, వీడిని ఎవడో ఏకే 56 తో కాల్చి చంపేశారు సార్. అవును సార్. అవుతాడు సార్. నిజమే సార్. ఎవడో ఏకే 56 తో కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలు మనం నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం. ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఉస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసిన 25 రూపీస్ గ్యారంటీ. సార్, లారీ అండి. వీళ్ళేం పోలీసులు అయ్యా బాబు? డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు? ఈ శవం, ఈ రిక్షా. అయ్యి బాబు, తాకింది కూర్చో కూడా బాబు. గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ మార్నింగ్. మై డియర్ ముస్టి బ్రదర్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. అది సినిమా వాళ్ళు ఏరియా, ఫాస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. అక్కడ అన్ని రకాలు కడుక్కునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని ముష్టడుకుంటారు. అందుకని వేరే ఏరియాకనే వెళ్ళి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే అడుక్కుంటాం. ఓకే, మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్, జస్ట్ చేంజ్. అంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూట్ చేయడానికి వచ్చాం. మీరా? పోనీ, మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంటారు? డోంట్ టాక్. జోకులు ఇచ్చావంటే కాల్చి పారేస్తాను. రై, షాప్ అంతా మొత్తం లూటీ చేయండి రా.
ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్నపిల్లతో. ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్ ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులు లేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఏమా ప్లేట్ ఇచ్చే? అదే 20-30 పడగా. 30 రూపాయలు. ఒకటి రెండు. ఆగు. ఏంటి చేతులు లేవన్నా? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అదేంటంట, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగ్ ఏనా? చాలా బాగా చేసావయ్యా, ఈ బాంధు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం, మాకు రూల్స్ సెలబస్ అన్ని ఉన్నాయండి. రవే. హలో తమరు ఎక్కడుంటారో? రవే. ఏంటి ఆలోచిస్తున్నా? చెప్తాను. మంజు, మనం ఏదో తప్ప డ్రెస్కి వచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బయట పదపరా. ఎస్ ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ డ్రెస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి, సారీ. వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో ఓ పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురు? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా, ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు, మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మ నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గండ ఉందలే అందుకని. తొందరగా వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడమా? సెంటర్లో గెటప్ మార్చుకుని సెలిగే అయింది. సెంటర్లో గెటప్? అదే సెంటర్లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేనే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా? బొచ్చ? అదే పాలరాతి బొచ్చ అనబే బొచ్చ. ఓహో, హిందీ కూడా? ఇది అల్లుడు మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం, అడుకోవే. అల్లుడు మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు, అల్లుడు మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు, అల్లుడు మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టు. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా మూడుతుంది టైం అవుతుంది పోలా. ఓం ధృవందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ఏరి వీళ్ళు? వాళ్ళకి ట్రైన్ టైం అయిందట, మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువ ఉంది. మా నాన్నకంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే. బాబు వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ధర్మం ప్లీజ్.
ఇంతకు ముందు ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మర్చిపోయేవాళ్ళడో. మీరా? మీరు అడుక్కుంటున్నారా? ఏ నువ్వు అడుక్కుందా అనుకున్నావా? ఇదిగో వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా? లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాలి కట్టే దొరకు నీకు అత్తమావలం. ఆ కాల్ సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టాళ్ళం. వాళ్ళుడికి ఇంకా లైట్ ఎలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది కాలే బీడి? అమ్మ అమ్మ అల్లడా, అమ్మాయి మెళ్ళ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు! ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావు, పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం, జాగ్రత్త. ఏమేమేమే పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకి 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాలి కట్టాడే. రే, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాంరా. చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండి పదం. ట్రాజెడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తామామలను పరిచయం చేస్తారా? ఒరే సతీష్, మెల్లగా మెల్లగా. మా ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ ఇవి, మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి. ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను, ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతను తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరు అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? అమ్మాయి కదరా, మీ అక్క. ఆ కళ్ళని పెట్టుకు చావు కాబోదా. అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తక బాధించేద్దాం అనుకున్నాను. ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు రాలిపోతాయి. అచ్చరు గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిటి కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీ కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడం తెలియదు, బీడీలు కాల్చడం తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయవల్ల. అవును కదూ. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి, శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టాలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమల నూనెయని లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజున? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు ఎలా? అది అమావాస్య అర్ధరాత్రి,
భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు అమావాస్య అర్ధరాత్రి వెన్నెల. ఏ అమావాస్య నాడు వెన్నెల కొరవకూడదా? ఆ నీ కథలో అయితే కొరవచ్చు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానని కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంలో పాడానంటంట. ఏ బోతద్దాలే, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు, ఇక పోయి బయటపడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం. నిన్ను ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాననుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. నిన్ను చంపేస్తాను రే. అయ్యో బాబు, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళ జోడేది? ఎలుకలు ఎత్తుకుపోయాయి, నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా, కళ్ళలో కారం కొట్టుకుంటావా? బబ్బు ఉండాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? నువ్వు తీసుకోబోతున్న మీద ఉంటే. అది కాదండి. ఇదిగో నువ్వు డబ్బున్నవాడవే కదా, పాతిక వేల కోసం కకృతి పడి నా పరువు తీస్తావా? ఇదిగో ఏంటని ఎదురగాను, అసలు ఆ మాట అడిగేది నువ్వెవరు? నేనెవర్నా? నేనే బాధ్యత గల యువకుండి. ఏం చెప్పిస్తున్నారు? సోడాతో మొహం కడుకుంటుంది. అలా ఉందా? అలానే ఉంది. ఇదిగో నేను అల్లుడి కత్తిరిస్తాను, కారు కొంటాను, ట్యాంకు బండి రాసిస్తాను. నీకెందుకు? ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి. అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా, దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమ అసహ్యం. ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది. మీకేమన్నా ఫైల్స్ ఉందా? ఉంది. ఉందండి. అంత తేలిగ్గా పోదు. నువ్వు ఊరుకోరా? ఏంటన్నా నువ్వు వాడు ఊరుకునేది? బజార్ లో మొదలు పెడితే బజార్ని కొనుక్కునేందుకు కూడా చిల్లర లేదు. నీ ఎంగే బతుకు చెట్టు, నీకే డబ్బు పెట్టంటా. ఒక్కసారి బజార్లోకి పడితే నీ వ్యాల్యూ ఏమిటో, రూపాయి వ్యాల్యూ ఏమిటో తెలుస్తుంది. డమ్ము ఉంటే రోడ్డు పడు, వెళ్ళి బతుకు, బతికి చూపిస్తున్నా. చిచ్చి అత్తయ్య మామయ్య, అత్తయ్య అత్తయ్య మామయ్య, అత్తయ్య మామయ్య, అత్తయ్య మామయ్య. అయ్యో ఏమిటోడు, ఏమైంది? నీకు అట్లా కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్ట కాళ్ళు తిరిగయ్యా. హాస్పిటల్లోనూ దారిలోనూ నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను అడవక్కలగా? అయితే అడవడు. అమ్మా నిన్ను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చేయి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బాబా నీకే టెలిగ్రామ్? అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా, ఇక్కడ హార్ట్ పేషెంట్ ఉన్నారు. సతీష్ మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు లక్ష మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు, మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బాబా
బట్టలు సద్దేనా బస్సుకి వెళ్ళిపోదాం. ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఏనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు రాయితే? అంకుల్, మీకున్న కోట్లలో ఒక్క కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంట వాడని అంట్ల విధవని అన్నావో, చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి కదవా. శటప్, నీ బోడీ రికమెండేషన్. అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే చెల్లెమ్మ. అన్నయ్య, అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు. నే పడతాగా. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు, అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళు పట్టు. ఆహా ఆహా, శబాష్. ఎంత బాగా పడుతున్నాడు.